మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది దశమంలో శనిగ్రహ సంచారం అష్టమ భాగ్యాలలో గురుగ్రహ సంచారం ఏకాదశంలో కేతుగ్రహ సంచారం పంచమంలో రాహుగ్రహ సంచారం గురుశుక్ర మంచంలో రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి దశమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణం చేత ఆరున్న సంవత్సరాల పాటు మీనరాశి వారికి రాజయోగం మంచి ఫలితాలను సప్రాప్తిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు విదేశీ సంబంధించిన విషయాలు భూమి సంబంధమైన విషయాలు గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు సానుకూలపడతాయి మహాశివరాత్రి నాడు అమృత హోమం చేయాలి ఈ రాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య ఓర్పు సహనం చాలా అవసరం వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొ నెలకొల్పుకోవాలి భార్యాభర్తల మధ్య సంబంధాలను జాగ్రత్తగా నిలుపుకోవాలి మీకు కొత్త మీరు నమ్మిన వాళ్ళు మీకు నమ్మకత చేస్తారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు బేరుది వేసుకోవడం కష్టతరమవుతుంది అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించిన మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఐఐటి వంటివి మీ ఐఐటి వంటివి ఫలిస్తాయి విదేశాల్లో చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు చాలా విషయాల వ్యతిరేకమైన ప్రభావం చూపిస్తుంది విభేదాలు తమసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు ఈ రాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పారపతి హోమం చేయాలి అదేవిధంగా నాగబంధాన్ని ఉపయోగించాలి సుగంధ గంధాక్షత్ర నిత్యం పూజలో ఉపయోగించాలి వ్యాపారంలో భాగస్వాములు మోసం చేసే అవకాశం అవకాశం లేకుండా జాగ్రత్తలు వహిస్తారు నష్టాలు అంటగట్టకపోయినా లాభాలు మాత్రం మొత్తం తుడిచివేసే అవకాశం ఉంది సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుంటారు లోప వ్యాపారులకు ఆహార ధాన్యాల వ్యాపారులకు వస్త్ర వ్యాపారులకు కాలం కలిసి వచ్చే విధంగా ఉంది మేషం నుంచి మిని వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదిది గంటల పంచాంగ ప్రామాణిక శుభదిది పెద్ద పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ సంవత్సరం రాశి రాసిపోతా తెలియజేశాను సర్వేజన సుగుర భావంతో ఈ సంవత్సరం మీకు అన్ని విధాలుగా బాగుండాలని ఆ పార్వతీ బ్రహ్మేశ్వరులు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సర్వే జనా సుగన ఓం శాంతి శాంతి శాంతి